హాయ్ ఎవరివన్, ఈరోజు మనం బైజూస్ ట్యాబ్లో బైజూస్ కంటెంట్ని ఉపయోగించుకుని టెక్స్ట్ బుక్ పాఠం చివర ఉండేటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఎలా రాయాలో తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఏదైనా ఒక సబ్జెక్ట్ని ఎంచుకున్నట్లయితే ఫస్ట్ మనం బైజూస్లోకి వెళ్తాం. బైజూస్లోకి వెళ్ళిన తర్వాత ఏదో ఒక సబ్జెక్ట్ని ఎంచుకుంటాం. ఇక్కడ క్లాస్ ఎలా చేంజ్ చేసుకోవాలనేది మనకు తెలుసు. మనం ప్రజెంట్ అయితే 9th క్లాస్లో ఉన్నాం. ఇప్పుడు 9th క్లాస్కి సంబంధించినటువంటి బయాలజీ కంటెంట్ని కానీ తీసుకుంటే దీంట్లో మనం బయాలజీని టచ్ చేయడంతో ఈ విధంగా అయితే మనకు కనిపిస్తుంది. దీంట్లో మనం చేయాల్సింది ఏంటంటే టెస్ట్ అనే దాన్ని టచ్ చేయాల్సి ఉంటుంది. ఇలా టచ్ చేసినట్లయితే ఇక్కడ కొన్ని టెస్టులు అయితే ఉన్నాయి. కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ ఎన్సిఆర్టీ ఎక్సర్సైజెస్ అని ఉన్నాయి. ఈ ఎన్సిఆర్టీ ఎక్సర్సైజెస్లో మనం ఏదో ఒక ఎక్సర్సైజ్ని సెలెక్ట్ చేసాం. దీన్ని కంటిన్యూ అని ప్రెస్ చేసినట్లయితే ఇప్పుడు మనకు టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి క్వశ్చన్ ఒకటి కనిపిస్తుంది. ఇది టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి క్వశ్చన్. ఇక్కడ క్వశ్చన్ 1 అని కనిపిస్తుంది. ఇది టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్. ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ని ఈ ట్యాబ్ను ఉపయోగించి ఈ ట్యాబ్లో ఉండే ఆన్సర్ని మనం చూడవచ్చు. ఇక్కడ సొల్యూషన్ అని కనిపిస్తుంది. అది టచ్ చేసినట్లయితే మనకు ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సరు కనిపిస్తుంది. దీన్ని మనం ఉపయోగించుకుని టెక్స్ట్ బుక్లో పాఠానికి చివరుండేటువంటి ప్రతి క్వశ్చన్కి కూడా ఆన్సర్ని రాయవచ్చు. ఇలా ప్రతి సబ్జెక్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఈ బైజూస్ ట్యాబ్లో ఉంటాయి. ప్రస్తుతానికి విద్యార్థుల దగ్గర ఉండే ఈ ట్యాబ్లను ఉపయోగించుకుని 8th క్లాస్ 9th క్లాస్ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్నింటినీ కూడా మనం నోట్స్ ఈజీగా రాసేయచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.